కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శేషాద్రిని పరామర్శించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ, ఎన్నికలు అయ్యాక కూడా అధికారంలో ఉన్నామన్న అహంకారంతో వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. కూటమి అధికారంలోకి రావడం ఖాయం. అధికారంలోకి రాగానే దాడులు చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. రామకుప్పం ఎస్ఐ ఓ వైసీపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కమిషన్ మరియు డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు ఎటువంటి అరాచకాలు జరిగినా మనం చూసాం. అది ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో ఎంత విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, లేకపోతే ఎవరైతే ఈ ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నించారో వాళ్ళ మీద ఏ విధంగా దాడులు చేస్తూ వచ్చారో మనం చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది. ఆల్రెడీ రిజల్ట్స్ రావడానికి 2024 మన జూన్ 4th మనకి కౌంటింగ్ ఉంది. ఈ లోపలే వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనేటటువంటి అహంకార భావంతో ఎన్ని చోట్ల టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారో మీడియా మిత్రులందరికీ తెలుసు, అలాగే కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. మేము సహనంతో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. మీరు ఏదన్నా లీగల్గా ఎలక్షన్ టైంలో కూడా మీరు అందరూ చూశారు ఎక్కడెక్కడ దాడులు పాల్పడ్డారు. ఆఖరికి ఎమ్మెల్సీ భరత్ గారు, ఆయన గన్మెన్ కూడా మా పోలింగ్ ఏజెంట్లో ఉన్న వాళ్ళని, పోలింగ్ బూత్ దగ్గర ఉన్న వాళ్ళని ఏ విధంగా దాడి చేశారో చూసాం. తర్వాత కూడా తంబిగానపల్లిలో నిన్నగాక మొన్న మా కౌన్సిలర్ సెల్వం అండ్ ఇద్దరు సీనియర్ నాయకుల మీద ఏ విధంగా అశోక్ వాళ్ళ మీద ఏ విధంగా దాడి చేశారో మనం చూసాం. ఇప్పుడు మొన్న నస్రుల్లా మీద దాడి, ఎలక్షన్ మూమెంట్లో దాడి చేయటం చూసాం. ఇప్పుడు మళ్ళీ 89 పెద్దూరులో రాత్రి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు అయినటువంటి కార్యకర్త అయినటువంటి శేషాద్రి, అట్లాగే శ్రీనివాస్, వెంకటేష్ వీళ్ళు ముగ్గురు పొలం దగ్గర ఉంటే ఏ విధంగా దాడి చేసి గాయపరిచారో మనం చూసాం. ఇప్పుడే పేషెంట్ల ముగ్గురిని చూడటం జరిగింది. దాంట్లో శేషాద్రి ఎక్కువగా గాయపడటం, నడుము భాగం వాటన్నిటి చోట కూడా ఎక్స్రే స్కానింగ్లు తీయించాలా ప్రాబ్లమాటిక్గా ఉందని చెప్పనేసి, అతను చనిపోయాడనే భావించి వదిలిపెట్టి వెళ్ళిపోయారని చెప్పనేసి చెప్పడం జరిగింది. దాంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు మణి, సత్య, వెంకటరమణ, గోవిందస్వామి, సంతోష్, మురుగయ్య, శివ, హేమంత్ కుమార్ వీళ్ళు దాడి చేశారని చెప్పనేసి బాధితులందరూ ముగ్గురు చెప్పడం జరిగింది. అయితే 6 పేర్లే ఇప్పటికీ కేసులో పెట్టారని చెప్పనేసి అని నాకు ఇప్పుడే సమాచారం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి డీఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరుగుతుంది. ముఖ్యంగా రామకుప్పం ఎస్ఐ శివ గారు ఇంకా ఆయన అధికార పార్టీ కండవ వేసుకొనే ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎస్ఐ గారు మీకు కూడా చెప్తున్నాం, చట్టపరంగా న్యాయపరంగా వెళ్తే అన్ని విధాలుగా అందరికీ గౌరవంగా ఉంటుంది. ఏదైతే ఈ ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ టైంలో కానీ మీరు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెట్టారో అంతా సమాచారం మా దగ్గర ఉంది. పూర్తి స్థాయిలో దాని మీద రేపు 2024 జూన్ 4 మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చట్టపరమైన చర్యలు, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరైతే వైసీపీ తొత్తులుగా వ్యవహరించారో, ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాయి, ఎంక్వైరీలు కూడా వేపించడం జరుగుతుందని కూడా చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు కనుక పద్ధతిగా ఉండకపోతే ఎలక్షన్స్ అయిపోయినాయి,
ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి ఇదిలో వాళ్ళు ఉండాలి, ఎవరు గెలుస్తారు, ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేది ఇంకా జూన్ 4వ తారీఖున మనకు తెలిసిపోతుంది. కాబట్టి రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి, ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో, కూటమి ప్రభంజనం అనేది ఉందనేది అన్ని సర్వేలు అన్నీ చెప్తా ఉన్నాయి. మరీ ముఖ్యంగా కుప్పంలో భారీ మెజార్టీతోటి చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారనేది కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులే మాట్లాడుతున్నారు. చాలా ప్రశాంతమైన నియోజకవర్గం, ఎప్పుడు కూడా ఎన్నికల అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన పార్టీకి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, వీళ్ళకి కావాల్సిన పార్టీకి వీళ్ళు వేసుకుంటారు, ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది, ప్రశాంతంగా ఉండిపోతుంది. అటువంటి నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో మాకు ఓట్లు లేదని నీళ్లు కట్ చేయడం, కొన్ని గ్రామాల్లో రోడ్లు కట్ చేయడం, ఇప్పుడు కాపు కాసి రాత్రుల్లో పొలాల దగ్గర పోతుంటే కొట్టడం, ఇటువంటివన్నీ ఫ్యాక్షనిజం రాజకీయాలు కుప్పంలోకి తెస్తున్నారు, కడప రాజకీయాలను కుప్పంలో గుప్పిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఓట్లు ఎవరెవరికేసారో 4వ తేదీ తేలుతుంది, అంతవరకు అందరూ ప్రశాంతంగా ఉండాలి. కానీ ప్రతి ఒక్కరూ రెచ్చగొట్టి చేస్తున్నారు. నిజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 85% మంది ఉన్నాం. మేము రెచ్చిపోతే వాళ్ళు చచ్చిపోతారు, కానీ మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. కానీ రెచ్చగొడుతున్నారు. మా నాయకుడు మాకు నేర్పించినంతా ప్రశాంతంగా ఉండండి, గలాట్లే పోతండి, రచ్చలు చేయొద్దని మా నాయకుడు మాకు నేర్పించాడు. ఆ విధంగా మేము పోతున్నాం. కానీ ఈరోజు వాంటెడ్గా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదే నంద్యాల గ్రామంలో ఎమ్మెల్సీ పని చేసిన దానివల్లే వాళ్ళు ఎమ్మెల్సీ చొరవ చూసుకొని ఆ గలాటలు సృష్టించడానికి ఈరోజు కారణమైంది. అక్కడ రౌడీ షీటర్ ఉండే సత్య అనే ఒక రౌడీ షీటర్ ఉన్నాడు, అతని ద్వారా వీళ్ళంతా రాత్రుల్లో పోయి కొట్టడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ ప్రాక్షణిజాన్ని మాకు వద్దు, మాకు ప్రశాంతంగా కుప్ప నియోజకవర్గం సాగు చేసుకొని రైతులు బాగుపడాలని కోరుకుని నియోజకవర్గం ఇది ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎవరు కూడా కార్యకర్తలంతా కూడా ఎవరు రెచ్చిపోద్దండి, దయచేసి అందరూ కాముగా ఉండండి. రెండోది వచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తానని చెప్పారు. హాస్పిటల్లో హాస్పిటల్ కమిటీ చైర్మన్గా ఉన్నారు, కానీ ఆడ పోతే పేషెంట్లకు కనీసం పేషెంట్లు ఎత్తుకుపోవడానికి వీల్ చైర్లు లేవు, స్ట్రెచర్స్ లేవు, అవన్నీ ఉన్నాయి. ఏమ్మా ఎందుకు ఇంత విధంగా చేస్తున్నారు హాస్పిటల్లో? హాస్పిటల్ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, మీరు అవన్నీ తీసుకొచ్చినారు కదా, ఎమ్మెల్సీ గారు ఉన్నారు కదా, ఆయన దృష్టికి తీసుకొచ్చినారు కదా ఈ విషయాలు అంతా అంటే ఆమె ఏమి సమాధానం చెప్పాలా? ఎలక్షన్ డ్యూటీకి తీసుకున్నారంట, ఇంతవరకు ఇవ్వలేదు అంటే మనం వచ్చేదే కానీ ఇక్కడ సమస్యలు తెలియడం లే. ఇటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో పేదల కోసం చంద్రబాబు నాయుడు పోయినసారి ప్రభుత్వం వచ్చినప్పుడు 4 కోట్ల రూపాయలు పెట్టి అధునాతం కట్టించాడు, లిఫ్ట్ సౌకర్యం పెట్టించాడు. హాస్పిటల్ ఇదే హాస్పిటల్ జన్మభూమిలో ఇంత క్లీన్గా ఉండే హాస్పిటల్ ఇంకోటి లేదని చెప్పి స్టేట్ రికార్డు తీసుకున్న హాస్పిటల్ ఇది. ఇటువంటి హాస్పిటల్కి ఈ దుస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. దయచేసి ఇవన్నీ కూడా 7వ తేదీ పైన మీటింగ్ పెట్టి దీన్ని రెక్టిఫై చేస్తారని చెప్పి కూడా తెలియజేయడమైంది. థ్యాంక్ యూ.